ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ఉన్నాగడి దిష్టి, ఆ లక్ష్మణ్ గడి దిష్టి, అందరి దిష్టి పోవాలి. అంతమంది ముందు ఎంత బాగా మాట్లాడావమ్మా, నీకు నిజంగా నా అదిష్టి తగిలేలా ఉంది. పెద్దమ్మా నానేమన్నాడు, ఏదైనా సరే బుర్రలోంచి కాదు గుండెల్లోంచి మాట్లాడమన్నాడు, అదే మాట్లాడాను. బాగా చెప్పావురా. సిద్ధు, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. థాంక్ యూ నాన్న. ఓకే ఓకే. నచ్చిందా? ఏంట్రా అది, న్యూ లైఫ్ బిగిన్ అంట. ఆల్రెడీ బిగిన్ అయిందిగా. అది వాళ్ళ తెలియదుగా. బాగుంది, నాకు నచ్చింది. నైస్ గిఫ్ట్. రేయ్, నీ సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి కూడా చెప్పురా, మ్యాటర్ క్లోజ్ అయిపోద్దిగా. నాకేంట్రా సర్ప్రైజ్ గిఫ్ట్? ఏరా, మీ నాన్నకేనా, మాకు లేదా? తెచ్చాడుగా, అందరు కలిపి ఒక హోల్సేల్ గిఫ్ట్. మనసులో ఏమున్నా చెప్పేయాలి కదా, అంటే ఏమి దాచుకోకూడదు కదా. అస్సలు దాచుకోకూడదు. ఏమి దాచుకోకూడదు కదా నానా? ఏమి దాచుకోకూడదురా. అయితే నేను ఒకటి చెప్తా నానా. ఐ ఆమ్ ఇన్ లవ్. లవ్? అవునానా, లవ్. ఏంట్రా బొమ్మ? బొమ్మ కాదు, మీకు కాబోయే కోడలు. ఎవర్రా అమ్మాయి? నేను ఫెల్టేషన్కి వెళ్ళా కదా, అక్కడ అబ్బాయిని కలిసాను నానా. అతని పేరు సిద్ధు. సిద్ధు ఎవరమ్మా? సిద్ధు నానా, కూల్ బాయ్. కూలా? అవునానా. ఎక్కడ్రా అమ్మాయి, క్రౌడ్ లో కనిపించట్లేదు. క్రౌడ్ లో కాదమ్మా, రింగ్ లో. ఇండియన్ చూసే స్టాచ్యూ లాగా అయిపోయారు, రియల్ గా చూస్తే ఏమైపోతారు. ఆ కుస్తీ ఏంటి, ఎక్కి తొక్కడం ఏంటి, అది అమ్మాయి లాగా లేదురా, మగరాయిలా ఉంది. సిద్ధు ఎంత గొప్పడో తెలుసా, నాకు చాలా నచ్చాడు నానా. నాకు సిద్ధు కావాలంతే. అబిబే, మనకి సెట్ అవుదు సిద్ధు. ఎప్పటికైనా మహాలక్ష్మికి పెళ్లి చేయాల్సిందే కదా గోవిందు. మాకెవరికి నచ్చలేదు నానా. అది ప్రేమించానని అతనికి చెప్పడం ఏంటి, అక్కడ ప్రేమించి ఇక్కడ చెప్పడం ఏంటి, ఏంటిదంతా? నానా నువ్వే కదా చెప్పావు ఇక్కడే ఉంటే అది చెప్పేయాలని, అందుకే చెప్పా అంతే. ప్రేమ వేరు, పెళ్లి వేరు. ఈ ప్రేమలు గీమలు వద్దంటున్నా. ఇంట్లో మిగతా వాళ్ళ కాదు కదత్తా, నువ్వైనా ఆలోచించు. నాకు నచ్చింది అన్నయ్య. నచ్చిందా? అవునన్నయ్య, నాకు నచ్చింది. అందరికి నచ్చాలంటే ఏం చేయాలి నానా? ఏ లాంగ్వేజ్ నైనా సరే క్యాబేజీలో తినేస్తాడు. పివి నరసింహారావు తర్వాత ఆయనే. మామయ్య, సిటీ మొత్తం నీ గ్రేట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంట్రాయ్ పొద్దునే పిసుకుతున్నావు, ఏంటి మ్యాటర్? అమ్మా అమ్మ, నాకు అమ్మాయి నచ్చిందమ్మా, ప్లీజ్. ఈ ఇంటికి కోడలంటే ఎలా ఉండాలిరా? ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక సింగర్ అయినా పర్వాలేదు. అబ్బో, పూజలు, సంగీతం, పాటలు, శుభ్రత, పవిత్రత, ఆ మొరటి పిల్లకి ఇవన్నీ ఉన్నాయారా? ఈ ఫైటర్ అస్సలు వద్దురా, ఆమె కోపం వస్తే కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తావురా? LOVE, ఏ భాషలో అయినా లవ్ లవే కదా మామయ్య. అమ్మా ప్లీజ్ అమ్మా, అత్త ప్లీజ్ అత్త. ఎన్ఓ నో అంటే ఏ భాషలోనైనా నో అనే అర్థం రా. వద్దు సిద్ధు, ఆ ఫైటర్ మనకు వద్దు. వద్దురా, అమ్మాయి మనకు సెట్ అవ్వదు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఇద్దరు కోపం మీద ఉన్నారు, తండ్రికి దగ్గ కూతురు. ఏం తింటారో ఏమో. బాధపడకమ్మా. బాధపడుతున్నానా? నాకే, నేను బానే ఉన్నానే. నాయన వద్దన్నాడు కదా. అయితే నేను కావాలన్నాను కదా, ఒప్పుకుంటాడు మరి. ఒకసారి ఒప్పుకోనని చెప్పాక ఇక అంతే. ఒకసారి కావాలని చెప్పాను కదా, నేను కూడా అంతే. ఇటు చూడు, నా కళ్ళల్లోకి నేరుగా చూడు. కళ్ళల్లోకి చూశాను. మారవా? మారను. సిద్ధు, మేమందరం కలిసి ఫైనల్ గా ఒక డిసిషన్కి వచ్చాం.
తగ్గవా? తగ్గను. అంతా నువ్వనుకున్నట్టే జరగాల? నేననుకున్నట్టే జరగాలి నానా. పిల్లని చూస్తాను కెళ్తా. అయితే అలాగే కానివమ్మా. వెయిట్. అందరు చూసి ఓకే అనుకున్న తర్వాతనే మాటలు. ఓకే ఓకేనా? ఓకే. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్కారం అండి. మీరు రాసిన అన్ని పుస్తకాలు చదివానండి. అవునా? చాలా సంతోషం. సంతోషం. మంచిది. వెళ్ళి రండి. నమస్కారం గురుగారు. చల్లగా. తప్పండి, తప్పండి, తప్పుకోమ్మా, తప్పుకో, తప్పుకోండి, అన్నొస్తాడు, తప్పుకోండి, తప్పుకో. మనసులు కనపడటం లేదా? అన్నొస్తున్నాడు. ఎవడన్నా ఎవడికి రా అన్నా. ఈ ఫ్యామిలీ నా చూడటానికి వచ్చాం. అంటే కొంచెం ఫాస్ట్ బట్ వెరీ గుడ్ ఫ్యామిలీ. మావాడే సార్, మావాడే. నువ్వేం చేస్తుంటావు? ప్రజాసేవ సార్. పోయి చేసుకోపో. ఇంకా చూస్తా మేడం. వెళ్ళరా. అందరూ లైన్లో రండి అమ్మా, లైన్లో రండి. అందరూ లైన్లో రండి ప్లీజ్. వాళ్ళకి మంచి అన్నా. ఇది ప్రజాసేవ. ఇలా ఉండాలి. నమస్తే. కొంచెం ఎమోషనల్ పీపుల్ బట్ చాలా మంచి వాళ్ళమ్మా. ఏ అవునరా, ఎమోషనల్ పీపులేరా? ఇంతకీ అమ్మాయి ఎక్కడ? ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తానేమనుకుంటున్నావు? ఏంట్రా ఏరా, వీడి ఫ్యామిలీలో ఎవరు జనాల్ని నేల మీద నుంచనివ్వరా? గాల్లో ఊపడమే ఊపడమా? అంటే అత్త తను రెస్లర్ కదా, ఎక్సర్సైజ్ కోసం. తెలుసులేరా, మరీ అంత అమాయకుడి చేయకు. నువ్వు దేవుళ్ళకి వచ్చి రక్షించావన్నా. నువ్వు రావటం ఒక క్షణం లేట్ అయితే ఊపిరితిత్తులు ఊపిరి ఏంటి మహా? ఊర్లో అన్ని ప్రాబ్లమ్స్ మీకే కనిపిస్తాయా? అక్కడ మీ నాన్న, ఇక్కడ నువ్వు. మనం వచ్చిన పర్పస్ ఏంటి? మా వాళ్ళకి మీ వాళ్ళు నచ్చాలి కదా. అవును, నచ్చాలి కదా. అప్పుడే కదా నీకు నాకు పెళ్ళవుతుంది. అంటే నువ్వు పద్ధతిగా ఉండాలా లేదా? ఉండాలి కదా. నువ్వే కాదు, మీ వాళ్ళని పద్ధతిగా ఉండమని చెప్పు. సరే చెప్తాను కదా. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? వెళ్ళి. వెళ్తాను కదా. నాన్నా, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? వాళ్ళకి నచ్చేలా మనం ఎందుకు ఉండాలమ్మా? నానా ప్లీజ్ నాన్నా. గోవిందు, మనదంత పెద్ద స్థాయి అయినా అమ్మాయి తరపు వాళ్ళం అంటే కొంచెం తగ్గి ఉండాలా. పైగా ఇది గుడి, గుర్తు పెట్టుకో. ఎప్పుడు మనం ఎందుకు తగ్గి ఉండాలన్నా? బలరామ్, మొదటిసారి నా కూతురు కోసం నేను తగ్గుతాను. నాన్నా, నువ్వెవ్వరి కోసం తగ్గక్కర్లా. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఓయ్ త్వరగా వెయ్యి, ఇక్కడ ఆకలితో కడుపు మండిపోతుంది. త్వరగా త్వరగా. ఓయ్ ఎవడ్రా ఈ వంట చేసింది? నేనేనయ్యా. రా రా రా, ఇల్రా ఇల్రా. శభాష్, ఇదిగో బ్రహ్మాండంగా చేశావు. ఈ 500 తీసుకొని పండగ చేసుకో. వరద బాధితులకు పులిహోర ప్యాకెట్ దొరికినట్టు. అంటే వాళ్ళ ఫుడ్ లవర్స్ నానా. ఏంటిది నాన్నా, మెల్లగా తిన్నాను. అందరూ మనల్ని చూస్తున్నారు. కొంచెం మెల్లగా తినండి. సరే సరే సరే. రే కొంచెం నెమ్మదిగా తినండి. అలాగే. రే నెమ్మదిగా తినరా. అబ్బా భలే ఉంది గుమ్మడికాయ పులుసు. ఇదేం పులుసు? మా అమ్మ చేస్తాది మేకల పులుసు. నా సామిరంగా అదిరిపోద్ది. మేకల పులుసా? మేకల పులుసు తెలియదా యాదవ్వా? మేకలు తెచ్చి ముక్కలు ముక్కలుగా కొట్టి బాగా కారం పట్టించి ఉడకేస్తే ఉంటది చూడు. కొంచెం నోరు మూస్తావా? ఏంటి నువ్వు? ఈ దంగల బ్యాచ్కి మన పొంగల బ్యాచ్ ఏమైనా సెట్ అవుతుందరా? మ్యాటర్ ఫినిష్.